హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్. ఇప్పుడు ఫార్ములా క్లాస్లో క్లాస్ అయిపోయింది. ఏవి ఇంపార్టెంట్ క్లాస్లే కదా నేను చెప్తున్నానన్నాను. ఫస్ట్ షోల్డర్ కోసమే ఎవరికైనా వచ్చే డౌట్ అన్నమాట. అయితే ఎక్కువ మంది కుట్టుకునే బ్లౌజ్లు వచ్చేటప్పటికి డీప్ నెక్, కాబట్టి ఫస్ట్ టైం మీకు డీప్ నెక్ కోసం ఫార్ములా అనేది చెప్పాను. నేను ఎలా షోల్డర్ అనేది ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి చెస్ట్ని బట్టి అని చెప్పాను. ఇప్పుడు తర్వాత ఇంపార్టెంట్గా కావాల్సినవి కాలర్ నెక్కి, బోట్ నెక్కి ఫార్ములా షోల్డర్ అనేది కావాలన్నమాట. అంటే చెస్ట్ సైజ్ తెలిస్తే షోల్డర్ అనేది ఎలా పెట్టాలి, కాలర్ నెక్కి ఎలా పెట్టాలి, బోట్ నెక్కి ఎలా పెట్టాలి. సేమ్ చాలా సింపుల్ ఫార్ములాతోటే మీకు చెప్తున్నాను. ఈ ఫార్ములా 100% వర్కౌట్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. అందుకే నేను ఈ ఫార్ములా అనేది చెప్తున్నాను. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, కానీ అది చాలామందికి టేబుల్లా చెప్పడం వల్ల అర్థం అవ్వలేదు. ఇప్పుడు విడివిడిగా క్లాసుల రూపంలో చెప్తున్నాను అన్నమాట. అయితే ఫస్ట్ డీప్ నెక్కి వచ్చేటప్పటికి ఫార్ములా చూశారు కదా, ఇప్పుడు కాలర్ నెక్కి వచ్చేటప్పటికి సేమ్ ఫార్ములా అనమాట. ఇప్పుడు ఉదాహరణకి చెస్ట్ సైజ్ 36 తీసుకుందాము. కాలర్ నెక్కి వచ్చేటప్పటికి 36 చెస్ట్ అనుకుందాం. ఒకటే చెప్తాను నేను, మిగతావన్నీ మీరు చేసుకోండి. 36 / 8 చేస్తే ఎంత వస్తుంది? 4.5 వస్తుంది. 4.5 వస్తుంది. 36 / 8 చేస్తే 4.5 వస్తుంది. దీనికి 3 inches కలిపితే 7.5. కాలర్ నెక్కి షోల్డర్ కింద 36కి కాలర్ నెక్కి షోల్డర్ కింద 7.5 సరిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ మీకు ఫార్ములా అనేది అందరికీ సూట్ అయ్యే మెజర్మెంట్స్ అనేవి చెప్తాము. అయితే మీకు ఇక్కడ ఒక అంచనా రావచ్చు. చెస్ట్ అనేది 36 ఉన్న కొంతమందికి షోల్డర్ అనేది బ్రాడ్గా ఉండలేదనుకోండి, కొంతమందికి బ్రాడ్గా ఉండదు అనమాట. అంటే ఇక్కడ షోల్డర్ మీకు చూస్తే కొంతమందికి వెడల్పుగా కనిపిస్తుంది, కొంతమందికి డౌన్గా ఉన్నట్టు ఉంటుంది, ఇలా చేంజెస్ ఉంటాయి. అటువంటప్పుడు ఒక 0.5 inch తగ్గించినా ప్రాబ్లం ఉండదు అనమాట. ఈ ఫార్ములా ఎందుకు, ఎటువంటి సైజ్ వచ్చినా సరే మీకు క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చేయాలన్నమాట. షోల్డర్ ఎంత పెట్టాలనేది ఒక కన్ఫ్యూజన్ లేకుండా మీ బ్రెయిన్లోకి రావాలి, అందుకోసమే ఈ ఫార్ములాస్ అనమాట. కాబట్టి 36 / 8 చేస్తే 4.5, దానికి 3 inches యాడ్ చేస్తే 7.5 అనమాట. ఈ విధంగా మనము షోల్డర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 38 కూడా సేమ్ అదే విధంగా 38 / 8 చేస్తే 4.75 వస్తుంది, దానికి 3 inches యాడ్ చేస్తే 7.5 అవుతుంది అనమాట. ఇది కాలర్ నెక్కి. అదేవిధంగా బోట్ నెక్కి ఫార్ములా ఏంటంటే అది కూడా సేమ్, 36 / 8 చేస్తే 4.5 వస్తుంది, 4.5 వస్తుంది. ప్లస్ దీనికి 2.5 యాడ్ చేయాలి. కాలర్ నెక్కి ఎంత యాడ్ చేసాం, 3 inches కదా, దీనికి 2.5 యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 7 inches వస్తుంది అనమాట. 7 inches బోట్ నెక్కి అయితే సరిపోతుంది అనమాట, 7 inches 36 సైజ్కి. ఓకేనా, మీరుగా 36కి ఇక్కడ చూడండి 2.5 యాడ్ చేస్తాను, 7 inches. ఇది బోట్ నెక్ అనమాట. ఓకే, 38కి ఎంత వస్తుంది, 7.25 వస్తుంది. ఒక 0.5 inch పెరుగుతూ ఉంటుంది అనమాట. అంతే, మీకు డీప్ నెక్కకైనా కాలర్ నెక్ అయినా బోట్ నెక్ అయినా ఒకటే ఫార్ములా. 36 / 8 చేస్తే 4.5, దానికి 1 inch కలిపితే 5.5. 36 / 8 ఇది డీప్ నెక్కి. తర్వాత కాలర్ నెక్కి 36 / 8 4.5, దానికి 3 inches యాడ్ చేస్తే 7.5. అది కాలర్ నెక్కి షోల్డర్. బోట్ నెక్కి 36 / 8 చేస్తే 4.5, దానికి 2.5 కలిపితే 7 inches. ఇది బోట్ నెక్కి. ఈ విధంగా షోల్డర్ పెట్టాలి. అయితే మరి ఆర్మ్ హోల్ డౌన్ ఎంత పెట్టాలి? ఆర్మ్ హోల్ డౌన్ అనేది షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టచ్చు, లేదా ఎక్కువ పెట్టచ్చు, తక్కువ పెట్టచ్చు. ఒక 0.5 inch అటు ఇటు అవుతుంది అనమాట. అందుకే నేను ఇక్కడ చెప్పడం లేదు. ఎందుకంటే ఆర్మ్ హోల్ రౌండ్ మీకున్న దాన్ని బట్టి, మీ కాదు బ్లౌజ్లో ఉన్న దాన్ని బట్టి అయినా, మీ బాడీ మీద ఆర్మ్ హోల్ రౌండ్ని బట్టి అయినా సరే చిన్న చేంజెస్ జరుగుతాయి. కాబట్టి పర్టికులర్గా ఇంతని కాకుండా మీరు షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేయండి ఫస్ట్. తర్వాత ఒక 0.5 inch తగ్గించడం పెంచడం చేయొచ్చు అనమాట. ఇది మీకు సెకండ్ క్లాస్ అనమాట. తర్వాత ఇంకో క్లాస్లో చాలా ఇంపార్టెంట్ క్లాస్ చెప్తాను, థర్డ్ క్లాస్. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.